అలాంటి చిత్రాలు సినిమా ట్రైలర్ లాంచ్ చేశాను ఇప్పుడే. ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్ అండ్ కొత్త అబ్బాయి సుప్రీత్, విజువల్స్ లుక్ గుడ్, సో ఐ ఆల్ ద బెస్ట్ సుప్రీత్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ రియలీ డస్ వెల్ అండ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ రియలీ వెల్. హలో అండి, నేను కె రాఘవేంద్ర రెడ్డి. అలాంటి చిత్రాలు సినిమాకి ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నాను. ఈ సినిమా అంటే దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, యాజ్ ఎ పిఆర్ఓగా, జర్నలిస్ట్గా, శాటిలైట్ అండ్ డిజిటల్ కన్సల్టెంట్గా. దాదాపు 100 సినిమాలు వరకు చేశాను శాటిలైట్ డిజిటల్ కన్సల్టెంట్గా. అయితే ఈసారి ఈ సినిమా ఫస్ట్ టైం నేను ప్రజెంటర్గా వ్యవహరిస్తూ ఈ సినిమా తీస్తున్నాం. కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్తో సరికొత్త ప్రయోగం, అద్భుతమైన కాన్సెప్ట్తో సుప్రీత్ శ్రీకృష్ణ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్ ఈయన, అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి దగ్గరుండి అన్నీ చూసుకున్నాం. సో మా రాహుల్ రెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సో ఈ సినిమా అలాంటి చిత్రాల సినిమా టీజర్ని ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా, ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నా సరే, ఈరోజు అలాంటి చిత్రాలు ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్టిస్టుల తరఫున, టెక్నీషియన్ తరఫున, మా బ్యానర్ల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సినిమా 4 డిఫరెంట్ స్టోరీస్ అండి. 4 విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తుల కథలు ఇవి. ఆ 4 వ్యక్తుల కథలు ఒక్కొక్క చోట తారసపడినప్పుడు ఇదంతా మెట్రో బ్యాక్ డ్రాప్, మెట్రో రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంటుంది. సో 4 క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశారు. ప్రవీణ్ కానీ, లేకపోతే యశ్పూరి కానీ, తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. తర్వాత సుప్రీత్ శ్రీకృష్ణకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు మొన్న టీజర్ కూడా దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ సినిమాని వచ్చే నెల రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మంచి డేట్ చూసుకొని పెద్ద సినిమాల మధ్యలో నలిగిపోకుండా, ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా, చాలా హానెస్ట్ అటెంప్ట్ అండి. సో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమల గారికి చాలా 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 థ్యాంక్స్. అడిగిన వెంటనే పాపం చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా రిలీజ్ దగ్గర పెట్టుకొని హీ వాచ్ ద ట్రైలర్, హీ వాచ్ ద టీజర్స్ అండ్ ఇమీడియట్గా చూసి పిలిపించి మమ్మల్ని ఇది చేద్దామని చెప్పి వెంటనే పిలిపించారు. చాలా థ్యాంక్స్ శేఖర్ కమల గారికి. హీ లవ్ ద ట్రైలర్, హీ లవ్డ్ ది వే ఇట్ ఇస్ బీన్ నరేటెడ్. కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చెప్పాడు. దోస్ ఆర్ వెరీ వెరీ రియలీ రియలీ వాల్యుబుల్. ఆల్సో we discussed about how the story flow is, how the movie is going to be, what am I trying to say ani, and he also shared his own views on it. Chala chala valuable unnai avi. And it's the alanti chitralu is all about emotions. It's all about the emotional sides of all 4 different characters. So oka prostitute, oka gangster, oka musician, oka boxer, but never their professional side. I mean, it's not about prostitution, it's not about crime, it's not about music, it's not about boxing, but it's all about the emotional side of the characters, the internal conflicts, their, you know, whatever the decisions they make, the consequences they face. So alanti chitralu focuses on that aspect. So, relatable emotions, andaru relate ayyoka emotions, because everyone goes through these kind of emotions. We make simple emotions so much complicated, and there is an internal battle always within. So I want to explore that thing. I think the movie has come out really, really good. The feedback is superb with whatever the previews that we have done. And Shekhar Kamla gariki chala 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 nachindi. That is one thing. And thanks a lot for Shekhar sir for launching this trailer. It has a new flavor now. It has a new value and the respect for the film. Thanks a lot, sir. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.